బాబు బాబు, కొంపది చచ్చిపోయాడేంటి? ఓరీడి పాసు కాల, నిద్రపోతున్నావా? దొంగను నమ్మి ఏటీఎం తాళాలు ఇచ్చినట్టు ఈయన నమ్మి హోటల్లో ఎవడ కూర్చోబెట్టాడు. ఇదిగో పగటిపూట నిద్రపోయిన చాలు లేగు. సారీ సార్, నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? ఒరే, నీ భాష వాళ్ళకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి. ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందామని చెప్పు. హోటల్లో నా రూమ్ కాక ఇంకేముంటాయి? బెడ్రూమ్ ఉంది, బాత్రూమ్ ఉంది, బాల్కనీ కూడా ఉంది. మీకు ఏ రూమ్ కావాలా? ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను? వాస్తాన్ని కరెక్ట్ గా ఉన్నా ఒక మంచి రూమ్ చూపించు. వాస్తా మా ఊరికే లేదు వాస్తు. అటైతే డబ్బా ఏసీ రూమ్ ఒకటి ఉంది, సెంట్రల్ ఏసీ ఒకటి ఉంది. ఏది కావాలా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో, మధ్య మధ్యలో లేసి కర్రతో ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది. అదే సెంట్రల్ ఏసీ అనుకో, కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా 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 తిరుగుద్ది. ఇదేమైనా కోతికొమ్మ చాట అనుకున్నావా? మధ్యలో లేసి ఫ్యాన్ తిప్పుకోవటానికి ఆ సెంట్రల్ ఏసీ రూమ్ ఏవు. ఇంకో ఆప్షన్ లేదులే. ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి. ఓ ఏంది ఓ రాస్తా ఉన్నావు, హోటల్ ఉండేది ఒకటే బుక్ చాలు వెళ్ళి. మొత్తం 3,000 ఇవ్వండి. 3,000? 3,000 నేనేమన్నా నీకు బాగా? 3,000 ఉంటే 36 అగరబత్తి ప్యాకెట్లు, 36 కర్పూరం ప్యాకెట్లు వస్తాయి. సమస్య లేదమ్మా, నీ సైలెన్సర్ కి రాగం ఎక్కువను, తాళం తక్కువ. నేను వేరే హోటల్ చూసుకుంటాలే. హలో గురుగారు, యాడికి పోయేదే? ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే వన్ అండ్ ఓన్లీ రిచెస్ట్ హోటల్. ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోర్డు కూడా ఉండదు. మీరు ఖచ్చితంగా ఇక్కడే దిగాల. ఆప్షన్ లేకుండా ఈ ఆపరేషన్ ఏంట్రా? సర్లే తగలడు. అమ్మయ్య బోని అయిపోయింది. చిల్లర లేదురా? ఇది చిల్లర కాదు, ఇది టిప్స్, ఇది బ్రోకరేజ్. ఇన్ని రుణాలు వసూలు చేయడం పాపం రా. మేము కట్టబోల్లా ఓనర్కే. సరే అదేదో నేను కడతా, కానీ రూమ్ చూపించు. సర్లే అడిగిపోతారు కానీ పండి. ఇటు ఇటేనా? సార్ కాఫీ. ఇదేందినా ఇంత కష్టపడి తెస్తే నిద్రపోతా ఉన్నాడా? కాఫీ వేస్ట్ అయిపోతుందా? ఎరా కాఫీ ఎలా ఉంది? అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే ఇంగ్లీష్ చేసిస్తారా? అలాగా సార్, చెక్కి సరిపోయింది నేను చూశాను అంతే. నువ్వు పెద్ద క్రాక్ జాక్ గడిలో ఉన్నావు కదరా. అవునరా, ఆ శ్మశానంలో శవాల పక్కన శంఖాలు వదిలినట్టు తెల్లారుజామున ఆ సౌండ్ ఏంటి? ఓ అదే, పక్కన పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఒకటి ఉంది, అది పనిచేస్తుందా లేదా అని 15 రోజులకోసారి ఇంజిన్ ఆన్ చేసి చూస్తుంటారు. అది ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో లేదు, శ్రీహరికోట రాకెట్ ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో ఉంది. ఫస్ట్ లో అలాగే ఉంటది, పోని పోని అలవాటు అయిపోద్దిలే. సర్లే నువ్వు వెళ్ళి టిఫిన్ పెట్టరా, నేను ఫ్రెష్ అవ్వాలి. సార్ టిఫిన్ 100 రూపాయలు, లంచ్ 200, డిన్నర్ 300 వితౌట్ టిప్స్. ఆ రేట్లు ఏంట్రా? నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గడివే, ఇది కన్ఫర్మ్ రా. నీ సైలెన్సర్ కి పేమెంట్ ఎక్కువ, పెర్ఫార్మెన్స్ తక్కువ. హలో సార్, మా ఊర్లో టిఫిన్ స్వచ్ఛమైన అయితే చేస్తారు, మీకు కావాలంటే చెప్పండి, లేదంటే పల్లే. సరే వెళ్ళి తీసుకురా, త్వరగా వెళ్ళరా, నేను కోర్టుకి వెళ్ళాలి. సార్ మనీ మనీ ఫస్ట్, టిఫిన్ నెక్స్ట్. వీడికి ప్రతిదీ డబ్బే. ఇదిగో తీసుకో, క్వార్టర్కి రెడీ. తీసుకుని త్వరగా తగలాడు, ఎంగిల్ చేయకుండా తీసుకురా. ఐ విల్ ట్రై. నేను ఈ లోపు స్నానం చేసి కోర్టుకు వెళ్ళాలి. మీరు సరదాగా అలా జలకలాడుకుని రండి, నేను అలా పోయి త్వరగా రారా. మందకి నీ వైన్స్ వస్తున్నా. ఉదయాన్నే తాగకూడదు. ఏం సార్ అప్పుడే స్నానమా? బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ స్నానం చేయడానికి. ఈ రోజు కూడా రాలా? ఓ స్నానం సంగతి తర్వాత, ముందు టిఫిన్ ఏది? ఇదిగోండి. ఏంట్రా ఇవి? ఇది సాయిబాబాదే, ఇది తలుపులు అమ్మదే, ఇది పతాంజలి బాబాది. తినండి సార్, బాగుంటదా? స్వచ్ఛమైన నెయ్యా, గుళ్ళో ప్రసాదాల ప్రసాదాలు కాక ఫ్రెష్ గా చేస్తారా? ఏంది మరి నేను టిఫిన్కి ఇచ్చిన మందు? సర్వీస్ ఛార్జెస్ అయ్యా, పోయి తీసుకురా బల్లా. నువ్వు బయటికి వెళ్ళరా. ఈసారి అది కూడా తీసుకెళ్ళు, వెళ్ళు. మనకి టిఫిన్ మిగిలిపోయి. గుళ్ళో ప్రసాదాలంట, గుళ్ళో ప్రసాదం ఇడి. హాయ్ కీర్తి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావమ్మా? గుడ్ మార్నింగ్. అవిని తర్వాత ఇదండి ఏంటి? మొట్టమొదటిసారిగా కేసు తీసుకున్నా కదమ్మా. అయితే మొదటిసారిగా కోర్టుకు వస్తున్నా కదా. వస్తే థ్రిల్లింగ్ గా ఉంటుందని. మావయ్య నా పరువు తీయకు ప్లీజ్, ఆ దండ తీసే. పరువు తీయటం ఏంటమ్మా? థ్రిల్లింగ్ గా ఉంటుందని నేను డిసైడ్ అయ్యా. ఇది నా మెడలో లేదనుకో, నా కటౌట్ రిజిస్టర్ కాదు. దండ వేసుకున్నంత మాత్రాన దండం పెడతారా? మీరు మారమ్మా, మీలో మార్పు రాదు. కనీసం కొత్త దానాన్నైనా ప్రోత్సహించండి ప్లీజ్. మావయ్య సరే, నీకు ఇష్టం లేదు కదా, ఓకే. ఇప్పుడు హ్యాపీనా? సరే కేస్ సంగతి ఏంటి? ఐ హట్టడ్ అమ్మా, నేను లోపలికి వెళ్తున్నా. అది కాదు. హే
సార్. ఏంటి? అది జడ్జి గారి కుర్చీ అండి. లా చదువుకున్నావు, ఆ మాత్రం తెలుసు కదా మాకు కూడా. మరి నా టేబుల్ ఎక్కడ? ఇక్కడ సార్. ఏది చిన్న టేబులా? ఈయనకేమో పెద్ద టేబుల్, మాకేమో చిన్న టేబుల్, ఇది ఎక్కడ న్యాయం? ఏ ఎవరు నువ్వు? లాయర్ గురించి ఎందుకు అడుగుచున్నా? నేను లాయర్లా కనపడలేదా? నల్ల కోట్ వేసుకున్నంత మాత్రం లాయర్లు అయిపోతారా? కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి. ఆయా మార్తాను. ఐఆమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏకాంతం. నన్ను చూసి నేర్చుకో. ఇడు కోర్టు అనుకుంటున్నాడా కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నాడా? గుడ్ మార్నింగ్. ఈవేళ మీ దాచి చేసుకోలేదండి. అక్కడ పెట్టమ్మా. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఆడు చెప్పడే? న్యాయవాదాచార్యులకు చదువుకోడు నమస్కారాలు. అతి వినయం దూర్త లక్షణం. వెళ్ళాక నిలబడండి. మావయ్య కేసు ఎలాగైనా. నేను ఉన్నా కదమ్మా, నువ్వేం కంగారు పడకు, వెళ్ళి కూర్చో. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈ కేసు గురించి మీ వాదన మొదలు పెట్టండి. యువర్ ఆనర్, కళ్యాణ్ రాకీ అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన మైకంలో శుక్రవారం అర్ధరాత్రి కాట్రా సింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేటుకి అమ్మాడని చెప్పి స్నేహితుని సహాయంతో కాల్చి చంపారు. ఈ కేసుకు సంబంధించి డాక్టర్లు వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇచ్చిన వారి వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్ లాయర్. మిస్టర్ మార్తాండం. ఎస్ యువర్ ఆనర్. ఏమిటి, జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా? అదిగో మీ పక్కన నిలబడ్డాడు చూడండి, అతనే ఇక్కడ కూర్చోమన్నాడు. మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది, ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నాను. మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ? చూడు మిస్టర్ డిఫెన్స్ లాయర్, ఇది కోర్టు, దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, మేనర్స్ ఉంటుంది. బఫూన్ వేషాలు నా దగ్గర వెయ్యొద్దు అని చెప్తున్నాను. సారీ యువర్ ఆనర్. ఇట్స్ ఓకే. ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారేమిటి? కేసు గురించి మాట్లాడడానికి ఏముంది? నాకు ఏ డౌట్స్ లేవు, దట్స్ ఆల్. కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు? ఎస్. ఏమీ లేదు. నిజాలు చెప్పాలి. ఇట్స్ ఓకే. ఓకే, ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి. అనవసరంగా కోర్టుకు వచ్చాను. సార్ నేను మాట్లాడట్లేదు. ఏం మాట్లాడమంటారయ్యా? ఈరోజు అసలు మంచిది కాదు. రేపు తొలి ఏకాదశి, శ్రావణి నక్షత్రం, మంచి ముహూర్తం. శ్రావణి నక్షత్రం? నన్ను నమ్మండి అయ్యా, నేను వాదిస్తా కదా. మీరు వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి. కర్మరాయన వెళ్ళండి. ఏడ్రైడా నన్ను ఉడతాడు బావ, నాకు తెలుసు. మీ లాయర్ నడపారిపోయా?
ఆడ తరచాట్లాడుతున్నాడు ఇడా. మిస్టర్ మార్తాండవ్. ఎస్. ముందు మీరు లేచి నిలబడండి. ఇదేమన్నా స్కూల్ ఆ రోజు నిలబడటానికి? కోర్టుకు టైంకు రావాలని తెలియదా మీకు? ఒళ్ళు ఎలా ఉంది? చల్లగా ఉంది. చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది, కోర్టుకు ఎందుకు లేటుగా వచ్చారు? ఇదండి కరెక్ట్ ప్రశ్న. ఈ రోజు రావుకాలం ఉదయం 10:30 వరకు ఉందండి, అందుకని కోర్టు బయట వెయిట్ చేశా. రావుకాలం వెళ్ళిపోగానే కోర్టు లోపలికి వచ్చా. నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకేమీ నచ్చలేదు. ఇది బ్రహ్మాండమైన మాట. ఎంతైనా నెల్లూరు నెల్లూరులే కదా. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మార్తాండవ్. ఎస్ సార్. లేచి నిలబడవయ్యా. సారీ సార్. గొంతులో గోలీ కాయలు మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్మునుంటావేంది? నీ కేసు విచారణ స్టార్ట్ చేయవయ్యా. పాస్. వాట్? ఏమన్నావా? పాస్ అన్నా సార్. స్కూల్ పిల్లకాయలు క్లాస్కి రాగానే అన్నట్టు కోర్టుకు రాగానే పాస్ అయ్యా? ఇది డౌన్లోడ్కి వెళ్ళే పాస్ కాదు సార్. మరేంది ఈ కేసును స్టడీ చేయడానికి ఇంకో 4 రోజులు కావాలని అడుగుతున్నాను యువర్ ఆనర్. అబ్బో, అది కూడా ఒకటి ఉందా? ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను. రాకీ, కళ్యాణ్ వీళ్ళిద్దరిని సోమవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను. ఇప్పుడు అందరనే పని. మిస్టర్ మార్తాండవ్. ఎస్ సార్. ఒక జడ్జి ముందు అమర్యాదగా ప్రవర్తించినందుకు మీకు 1,000 రూపాయల జరిమానా, 3 గంటల సేపు రిమాండ్ విధిస్తున్నాను. సార్, మీరు సీరియస్గానే నిల్చోమన్నారా? ఆర్ యూ సీరియస్ అబౌట్ దట్? అంతే కదా మరే. ఒక్క 3 గంటలు రిమాండ్లో ఉన్న తర్వాత ఇంకా సీరియస్గా మీకు అర్థమవుతుంది మిస్టర్ డిఫెన్స్ లాయర్. ఇంత వరస్ట్ చేయ, నీ జాతకం చూసి కరెక్ట్ చేయలేయా? ఒకసారి నన్ను కలు. సార్. ఏంటమ్మా? మీరు కోర్టులో క్వశ్చన్స్ ఏమీ అడగలేండి సార్. క్వశ్చన్స్ అడగాల? ఎవరిని అడగాలి? ఎవరినైనా మీరే కదా అడగాల. నాకేం పని ఎవరిని అడగడానికి? అక్కడ ఏకత్వంతో బాధిస్తున్నాడు కదా, మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇద్దరు మాట్లాడచ్చు కదా. వాడు 100 మాట్లాడతాడు, నాకు ఈ కేసు అర్థం అవ్వాలి కదా. ఏందే అర్థం కాలేదా? ఓ, కనీసం బెయిల్ కనపడేవే బయటపడతా. బెయిల్? దేనికి బెయిల్? దేనికంటారే సార్? ఒరే, నెల్లూరులో వరదలు వచ్చినట్టు అంత షాక్ అవుతారంటరా? మనల్ని బెయిల్ పని బయట తీసుకురావాల్సింది. మనతో పాటు జైలుకి వస్తాడేందిరా? ఏడ దొరికాడు ఆణిముత్యం. నాకు మాత్రం ఏం తెలుసు, వచ్చిన తర్వాత తెలిసింది ఆణిముత్యం సాతిముత్యం. ఎందుకురా మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్లో పెడతారు? కేసు వదిలేయండి, మర్చిపోండి. కేసు గురించి మర్చిపోండి అమ్మా. నేను నీ గురించి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను, నిన్ను నా రోల్ మోడల్గా తీసుకున్నాను, కానీ కోర్టులో నీ పర్ఫార్మెన్సెస్ నాకు అర్థం కావట్లేదు. రోల్ మోడలా? నా పర్మిషన్ లేకుండా నన్నెందుకు రోల్ మోడల్గా తీసుకున్నావు? చూడమ్మా, లా చదివితే లాయర్ అవుతావు, నన్ను ఫాలో అయితే ఫూల్ అవుతావు. ముందు నువ్వు కూర్చోమ్మా, కూర్చోమ్మా. రాకిని కళ్యాణ్ ని విడిపిస్తావని నేను తీసుకొస్తే నువ్వు వాళ్ళతో పాటు జైలుకి వెళ్ళడం ఏంటి? ఇంటెలిజెంట్ క్వశ్చన్. నాకు సమాధానం కావాలి. చూడమ్మా, కోర్టులో ఎలా ఉండాలో ఒక్కొక్క లాయర్ ఒక్కో దారి ఎంచుకుంటాడు, నేను ఈ దారి ఎంచుకున్నాను. నేను కూడా లా స్టూడెంట్ కదా మావయ్య, నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? ఒక పని చేయి, జడ్జి నాకు ఫైన్ వేస్తూ ఉంటాడు, నువ్వు ఫైన్ కట్టినా నిడిపిస్తూ ఉండు, అదే నువ్వు నాకు చేసే హెల్ప్. అది కాదు మావయ్య. అంతే. అంతేనా? ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్. ఓకే. హలో, లాయర్ మార్తాన్ టాకింగ్. చెప్పండి. వస్తాను, షూర్. ఉంటాను. ఎవరు మావయ్య? అదేనమ్మా, లాయర్ ఏకాంతం లేడు, ఈ కేసులో ఏవో డౌట్స్ ఉన్నాయంట, తన ఆఫీస్కి నన్ను రమ్మన్నాడు. ఆల్రెడీ మనం ఫేమస్ అయిపోయామని పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయిందమ్మా, ఆడి సంగతి చూద్దాంలే. అబ్బో,
బాగానే సంపాదించాడే. వచ్చారా, మా ఆఫీస్కి వచ్చిన థ్యాంక్స్ సుమి. సుమి ఏంటండి జిమ్మీ లాగా? ఏయ్ జిమ్మీ రమ్మి అనకండి, అపచారం. సుమి అంటే అంతా శుభం అని. అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ అనమాట. చాలా అండి, అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లేటర్ని అయ్యాను. మీరు? నేను ప్లేటర్ చదివి పౌరోహిత్యం చేసుకుంటున్నానండి. అదేనా బాగా చేస్తున్నారా? ఏదో బాగానే జరుగుతుందండి. ఏంటి ఇంతకీ ఎందుకు రమ్మన్నారు? మీకు ఒక కేసు గురించి చెప్దామని. కేసా? ఎవరండి ఆవిడ? కేసు అంటే ఆవిడే ఈవిడే కదండి, కోర్టు కేసు. ఓహో కోర్టు కేసా, చెప్పండి. మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు. పులకరించిపోవటాలు పులిహోర పట్టాలు తర్వాత అండి, ముందు పాయింట్కి రండి. వస్తా. ఆ ఇద్దరు ముద్దాయలే హత్య చేశారని బల్ల గుద్ది చెప్పగలను. వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి, ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది. ఏంటి మీరు సీరియస్గా చెప్తున్నారా? నేను ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి. ఆవహించుకోవడానికి ఈ కేసు ఏమన్నా ఆత్మ ప్రేతాత్మ? ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది సార్. దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీరు ఆ 30 రోజుల్లో అన్న కరెక్ట్గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోయింది. మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను. ఏంటిది? ఎవిడెన్స్ ఫైల్. ఎవిడెన్స్ ఫైల్ సార్? నాకు దేనికి? ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది. హెల్ప్? నాకేమన్నా ముష్టి వేస్తున్నావా? ముష్టా? భిక్ష వేస్తున్నావా? భిక్షమా? ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? కఠినంగా మాట్లాడక కవులుంచుకుని మాట్లాడమంటావా? డ్రగ్స్ పెట్టించి మాట్లాడు. నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా? రా. అవునరా? మళ్ళీ రానా? లేకపోతే నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? నిన్ను మోసం చేస్తే నాకేమొస్తుంది బొంగు? ఇక ఆపు. అసలే నీ సైలెన్సర్కి సౌండ్ ఎక్కువ, పికప్ తక్కువ. ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం? నో, నెవర్. యు ఆర్ అన్‌ప్రొఫెషనల్ ఫూల్. నన్ను ఫూల్ అంటావా? నా ఆఫీస్ నుంచి గెట్ అవుట్. మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావేంటి? గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం? గెట్ అవుట్ అభిమానంతో పిలిచి అవమానిస్తావా? ఇప్పుడు చెప్తున్నాను రాసుకో, నీ ఇన్వెస్టిగేషన్ తప్పని, నా ఇమాజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను. నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుంటుంది, అదే నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది. పవర్ ఏటో నీకు తెలియదు. ఆఫీస్ లో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా? ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత తెలిగిపోతాయి. వెలిగిపోవడానికి నువ్వేమైనా ఒలింపిక్ జ్యోతివా, జీవన జ్యోతివా, ఆశా జ్యోతివి కూడా కాదు. నేను ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. నేను గెలవటానికి నాకు ఇప్పటి వరకు ఒక కేసు కూడా రాలేదు. నా సర్వీస్ లో దిస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్. ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్. కొండ బద్దలు కొట్టి చెప్తున్నాను, ఈ కేసు నేనే గెలుస్తాను. నువ్వు కుండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడుగాయలు కొట్టి మరీ చెప్తాను. ఆ కాయల పదలు కొట్టి చెప్పుకో. ఈ కేసు గెలిచేది నేనే. డియా జోడి, నేను పోటీలోకి దిగినంత వరకే బారిస్టర్ని. వన్స్ దిగానంటే డిజాస్టరే. నేను కేసు వాదించడం మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు. ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది. నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి, లేదంటే నువ్వు ఓడిపోవటానికి వెయిట్ చేయి. నువ్వు ఈ కేసు గెలవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఇస్త్రీ పెట్టా. ఈ కళ్ళలో వేడి చూసావా? నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూసావా? థర్మామీటర్ టచ్ చేస్తే పగిలిపోద్ది. జ్వరం వచ్చిందేమో చూపించుకో. ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఈ కేసు గెలిచేది నేనే. చూద్దాం. ఈ డైలాగ్ లో కొంచెం ఫోర్స్ తగ్గింది. ఈ కేసు గెలిచేది నేనే. మ్యాటర్ ఏంటి? వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే, మీ వాదన వేగంతో ఈ రోజు కోర్టు అంతా తత్తిరిపోవాలా. ఆశపడుతున్నావా? కేసును భూచక్రాలు పరిగెట్టిస్తా, జరుగు. నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావే. నువ్వు జాలి ఎల్ఎల్బి మరి చూడు. నువ్వు దద్దేన వాళ్ళకి అర్థమైపోయిందిరా, అందుకని ఒక కొత్త లాయర్ తీసుకొచ్చారు. ఇంక నువ్వు అన్ని సర్దుకుని బయలుదేరు. కేసు ఏంటో తెలుసా? ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ భేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది. మిస్టర్ భేతాళం, మీ వాదన మొదలు పెట్టండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారు ఆయన జమ్ములింగా గారికి ధన్యవాదాలు. జామేంట్రా? నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. యువర్ ఆనర్, ఈ కేసులో నా క్లయింట్లు నిర్దోషులు. యువర్ ఆనర్, ఈ నెల ఫోర్త్ కరెక్ట్
కాట్రా సింగ్ అనే వ్యక్తిని మర్డర్ చేశారు యువర్ ఆనర్. నా క్లయింట్స్ కి మర్డర్ కి ఏ సంబంధం లేదు యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సబ్మిట్ చేసిన సాక్షుల ఆధారంగా నా క్లయింట్ అని శిక్షించరాదని ఈ కోర్టును బ్రతిలాడుకుంటున్నాను యువర్ ఆనర్. అమ్మయ్యా, ఈ కేసు ఇప్పుడు ఎప్పుడైతే వెళ్దాం. గివ్ మీ వాటర్. బాగా వాదించాను కుల్లుని. యో, ఈ నత్తేందయ్యా. భలే వాయించాలే. భలే వాదించా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యో, ఏందా వాదించడమా? అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి కొంచెం ఎక్కువైంది. కొంచెం కాదు, కిలోమీటర్ ఉందాడా? నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైంది. ఓ, ఏదో చేసి వాదించవయ్యా. నేను చూసుకుంటా. మీకు ఇలాగే జరగాలి. నేను పరిగెట్టిస్తా. యాడ్ నుంచి వచ్చారా మీరందరా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ. మిస్టర్ భేతాళం, ఎస్, ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా? యువర్ ఆనర్, సాక్షులను క్వశ్చన్ చేయడానికి ఆశపడుతున్నాడు యువర్ ఆనర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆశపడ్డం ఏందయ్యా? అది నీ డ్యూటీయే. కేసు కానివయ్యా, బుద్ధి కెట్టుంటుందే. అసలే నీ నాదస్వరానికి ఫౌల్ చేయడం జాగ్రత్తయ్యా. భద్రం, 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 కాపాడు. పరిగెట్టిస్తా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ అద్దెడు కన్నా అద్దె అద్దెడే బెటర్. ఈడు కాలికే కజిన్ బ్రదర్లా ఉన్నాడు. చిచి, ఇది నాగంటుకునిలా ఉంది. నీ పేరేంటి? భద్రం సార్. మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ జేమ్ పీకుతున్నావు? టిఫిన్ తింటున్నాను సార్. అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు లంచ్ చేయలేదని అడుగుతున్నా. ఓ, లంచా? ఆ రోజు మధ్యాహ్నం వద్దులే. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేశాను సార్. నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు. ఓహో, మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూశారు? 50 అడుగుల దూరం నుంచి చూశాను సార్. అర్ధరాత్రి 50 అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లయింట్స్ అని చూసావా? చూశాను సార్. ఓకే, నువ్వు కళ్ళద్దాలు వాడతావా? అప్పుడప్పుడండి. ఏది నీ సోడబుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు. చూపించాలి, లోపల పెట్టు. హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా క్లయింట్లను చూసావా? లేదు సార్. ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ ఇస్ గాన్. నోటీస్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకునే ఉన్నాడు. ఎస్, ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షివి, పైగా సైట్ పేషెంట్వి. కొవ్వెక్కి డాక్టర్ రాస్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లయింట్లను అంత దూరం ఎలా చూడగలవు? ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. ఇవి రీడింగ్ గ్లాసెస్. వీటికి కళ్ళు దుబ్బాయని ఎలా ప్రూవ్ చేయలేబా? ఎస్, నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా? ఒకటిది నలుపు, ఇంకొకటిది తెలుపు. నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు. చొక్కాన్న మార్చుకోవాల్సింది. చాలు, చాలే. నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ క్వశ్చన్స్. ప్రశ్నించిన చాలే. దా ఐ హాటెడ్ యువర్ ఆనర్. టీన్స్ రాడి అమ్మ బడవ. బేతాళం, బేతాళం, మంచినీళ్ళు తాగు. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీరు సాక్షులను విచారిస్తారా? ఇప్పుడు చూడు, కేసు ఎలా వాదిస్తాను? కమ్మరికట్ల తిని కోర్టుకు రావటం కాదు. ఎస్ యువర్ ఆనర్. ఆ దద్దోజనం గాడు నాకు ప్లేట్ మిల్సే, నీకైతే ఫుల్ మిల్సే పో. ఈ కేసులోని సన్నివేశాలు, పాత్రలు కేవలం కల్పితాలు కావు. ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు. నో ఎనిమల్స్ ఆర్ హార్మ్డ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అయ్యిందా నీ కచేరీ మేళమా? డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్. నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా, కేసు చూడవయ్యా. ఎస్ మిస్టర్ భద్రం. ఎస్ సార్. నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కార్లో వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ నచ్చేసి వెళ్ళిపోయి పొట్లకాయ ఛాన్సే లేదు సార్. ఎందుకు ఛాన్స్ లేదు? అంత టైం లేదు కాబట్టి. టైం లేదా? అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళు దాబాలు ఎంతసేపు ఉన్నారు? 2 మినిట్స్.
2 minutes సార్? Yes sir. Are you sure? Successful గా షూర్. అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా? లేదు. నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు, am I right? రైట్ సార్. గన్ పేలిన శబ్దం అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు, am I right? ఇది కూడా రైటే సార్. తల అడ్డంగా ఊపుకో, ఊడిపోతుంది. సారీ, నేను ఇంకా పూర్తి చేయలేదు. సో 2 minutes లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి, అంతేనా? అంతే అంతే. ఆ రోజు రాత్రి నువ్వు ఏం తిన్నావు? నూడిల్స్. టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత? టిఫినే నూడిల్స్ గా తిన్నాను. ఓ, న్యాచురల్లీ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం. మంచి. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. పక్కానా? పక్కా సార్. లాక్ చేయమంటావా? చేసేయండి సార్. ఓకే యువర్ ఆనర్. యువర్ ఆనర్ మిస్టర్ భద్రం 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్. అబ్బా, ఇదిలా మిస్ అయ్యాను. విత్ యువర్ పర్మిషన్. అమ్మా, నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు? 10 నిమిషాలు. మీరు? 9 నిమిషాలు. మీరు? 8 నిమిషాలు. అంటే సగటున 5 నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు యువర్ ఆనర్? గుండెలు గుర్తు పెట్టుకున్నావు కానీ నూడిల్స్ ఇలా మర్చిపోయాను. ఎట్టుకోస్తున్నాడా మిస్టర్ భద్రం? అయ్యా, నువ్వేమో నూడిల్స్ 2 నిమిషాల్లో తయారు చేస్తానని చెప్తున్నావు, ఎలా చేస్తావు? సార్, నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్. నేను నూడిల్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది సార్. ఒట్టు సార్. అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్స్ సార్? నేను ఇప్పుడే స్టవ్ నూడిల్స్ తెప్పిస్తాను, 2 నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. 2 నిమిషాలకి 1 సెకండ్ అటు ఇటు అయినా కుదరదు. సార్, ఇదేమన్నా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా? మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే 2 మినిట్స్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. సార్, నేను ఖచ్చితంగా చెప్పలేను సార్. ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా. 2 నిమిషాలు నువ్వు చేస్తావు లేదా? మిస్టర్ మార్తాండం, పాస్పోర్ట్ రెన్యూలు కడిగినట్టు అడిగిందే అడగతావేంది ఇక కానీ? 2 నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా? సార్, ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్. అడగనయ్యా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మార్తాండం, కానీ కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 మినిట్స్లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి. సార్, సార్, నా వల్ల కాదు సార్. ఎందుకు కాదు? సార్, 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 నా వల్ల కాదు సార్. నేను ఒప్పుకుంటున్నాను సార్, నేను 2 మినిట్స్లో నూడిల్స్ చేయలేను సార్. నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్గా చెప్పలేను సార్. నన్ను వదిలేండి సార్, నన్ను క్షమించండి సార్. సార్, దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక ఇతని అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉన్నదని భావిస్తున్నాను. యు మే గో. ఇది వాదించడం అంటే నువ్వు బయలుదేరే కానీ బయలుదేరండి. నీ సైలెన్స్ పొగ ఎక్కువ, పికప్ తక్కువ. అంటే బండి బోర్కి వచ్చింది. షెడ్డుకి పంపించు. ఏంటమ్మా? నా కేసు మీరే ఎట్టన వాదించాలి సార్, ప్లీజ్. డెఫినెట్లీ ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. దండాలి సార్, దండాలి సార్. హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు? పని మీద వచ్చిందా సార్? పని అంటే చెంబు తీసుకుని లండన్ కి వెళ్ళిరావడానికి నువ్వు చేసే పని కాదు సార్? మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు? రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాదు సార్, పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తాను. లోడ్ వచ్చిందా? వచ్చింది. డౌన్లోడ్ అయిందా? అయింది. హత్య చేసి కారులో పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్నావు, నిజమేనా? నిజమే సార్. యువర్ ఆనర్, ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేము. అలాంటిది రాత్రిపూట 5 సెకండ్ల గ్యాప్లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్. దిస్ ఈజ్ మిషన్ ఇంపాసిబుల్ యువర్ ఆనర్. వీడు పెద్ద టామ్ క్రూజ్ మరి. ఎందుకు మిషన్ ఇంపాసిబుల్? సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కార్ అని అనుకోవచ్చు కదా. ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు? ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి, పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి. నాడి బలంగా కొట్టుకుంటాను. అదే ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా? ఇదే సార్. కన్ఫర్మ్? కన్ఫర్మ్ సార్. పక్క? పక్కా సార్. కరెక్ట్? కరెక్టే. సరిగ్గా చూడు, ఇదే సార్. మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు. అయ్యో, సత్య ప్రమాణంగా సార్, ఆ రోజు నేను చూసి నీ కారే సార్. నువ్వు బాగా ముదిరిపోయావురా. ఆ కారు ఎవరిదో తెలుసా? తెలుసు సార్. ఓదో ఆ ఇద్దరు ముద్దల్లే. కాదు, ఇంకోటి సార్. జడ్జి గారిది. జడ్జి గారిది? ఇప్పుడు చెప్పరా, నువ్వు వాళ్ళని కరెక్ట్ గానే చూసావా? సారు, మీరు ఇచ్చిన శక్తం మొత్తం సార్ ఫ్యాక్చర్ అయిపోయింటా సారు. నేను ఆ రోజు చూసింది పిల్లని కాదని చెప్పి ఒప్పుకుంటా సారు. నన్ను వదిలేండి సారు, నేను ఇంటికి పోతా. ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ. చూడమ్మా,
వెళ్ళేటప్పుడు నాలుగు లాలీపాప్లు కొనుక్కెళ్ళి. సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారని అబద్ధం చెప్పాను సార్, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇట్స్ ఓకే.